సో నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండ్ ఇవాళ సామ్సంగ్ గ్యాలక్సీ S10 లైట్ రివ్యూ చేస్తున్నాం. సో ఈ ఫోన్ వచ్చేసి మీకు 40,000 వస్తుంది. 40,000 ఫోన్ వస్తుంది మీకు. సామ్సంగ్ చెప్పే విధానం ప్రకారం అయితే ఇది 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. తర్వాత ఇది క్వాడ్ ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. 2.8 GHz, 2.4 GHz అండ్ 1.7 GHz ప్రాసెసర్ స్పీడ్స్ మీద. వెయిట్ వచ్చేసి 186 grams వెయిట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ విత్ ఫ్లాష్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇది 48 MP ఓఎస్ సెటప్ తో పాటు వస్తుంది అండ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే తో పాటు కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మీకు ఇది ఫ్రంట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరా ఉంది, 2.2 aperture తో పాటు వస్తుంది. తర్వాత వచ్చేసి రియర్ కెమెరా చూసుకుంటే ఫ్లాష్ వస్తుంది మీకు, క్వాడ్ కెమెరా సెటప్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 5 MP మ్యాక్రో కెమెరా వస్తుంది, f/2.4 aperture తో పాటు వస్తుంది. తర్వాత సెకండ్ వచ్చేసి 48 MP సూపర్ స్టడీ ఓఐఎస్ కెమెరా అన్నమాట. దీని అపేచర్ వచ్చేసి 2.0 ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత మూవ్ అయినా సరే కెమెరా లెన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అన్నమాట. బాక్స్ అటు జరిగినా సరే ఏం కాదు. ఈ కంటెంట్ క్రియేటర్స్ కి ప్లస్ షార్ట్ ఫిల్మ్ చేయాలనే వాళ్ళకి ఈ ఫోన్ నుంచి చేయొచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేసి 12 MP 123° అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అపేచర్ వచ్చేసి 2.2 aperture తో పాటు వస్తుంది. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో అది ఎంత రొటేట్ అవుతున్నా సరే కెమెరా లెన్స్ అయితే ఫిక్స్డ్ ఉంది. అంటే ఇది ఒక ఇన్బిల్ట్ గింబల్ లాగా అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఓఎస్ అంటే ఇది ఒక గింబల్ టెక్నాలజీని స్ట్రాంగ్ చేసి దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టు. సో అయితే కనెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట మొబైల్ నుంచి అయితే. సో ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ తో పాటు వస్తుంది, 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ తో పాటు వస్తుంది. మీకు ఓఎస్ యాప్స్ అన్ని ఇన్స్టాల్ అయినాక మీకు 105 GB స్టోరేజ్ మిగులుతుంది అన్నమాట యూజ్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు ఎస్డి కార్డు నుంచి 1 TB దాకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 4500 mAh బ్యాటరీ పవర్ అంటున్నారు అండ్ వీళ్ళ చెప్పేదాని ప్రకారం అయితే ఇది 2 డేస్ దాకా అయితే పక్క రన్ అవుతుంది అంటారు. కానీ నా ఒపీనియన్ లో ఇది సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇది పవర్ అనేది చాలా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్పడం కూడా మర్చిపోయాను, సామ్సంగ్ లా వాళ్ళది పవర్ సేవింగ్ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది వేరే ఫోన్స్ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి యాక్యురేట్ ఇష్యూ అయితే కొంచెం బాగుంటుంది. 3 మోడ్స్ ఉంటే పవర్ సేవింగ్ ఉంటుంది, మినిమం మీడియం అండ్ మ్యాక్సిమం అయితే మొత్తం డార్క్ మోడ్కి వెళ్ళిపోతుంది. నేను నా సామ్సంగ్ ఫోన్ ఉంది A5 2016 మోడల్ అనమాట. దానిలో సేమ్ అంతే, మినిమం మీడియం అండ్ మ్యాక్సిమం పవర్ సేవింగ్ మోడ్స్ ఉంటాయి. దానివల్ల బ్యాటరీ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది కూడా ఎక్స్టెండ్ కావచ్చు. అండ్ మీరేమనుకుంటారో ఈ బ్యాటరీ నిజంగా వస్తుందా లేకపోతే, నా ఒపీనియన్ అయితే 1.5 డేస్ అనేసి అనుకుంటాను. మీరేమనుకుంటారు 4000 mAh ఒక 2 డేస్ దాకా వస్తారనేసి మీరు అనుకుంటారా లేదని కింద కామెంట్ చేయండి. తర్వాత ఛార్జింగ్ వచ్చేసరికి అయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ 1/2 hour లా ఛార్జ్ చేస్తే మీరు ఒక డే మొత్తం దాకా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే. ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ 16.95 cm అండ్ 6.7 inches డిస్ప్లే తో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. తర్వాత సూపర్ అమోలెడ్ ప్లస్ వస్తుంది డిస్ప్లే, ఇన్ఫినిటీ ఓ అనమాట. అదంటే ఏం లేదు, మీకు డ్రాప్ నాచ్ టీ డ్రాప్ నాచ్ కాకుండా ఒక హోల్ వచ్చేస్తే దానికి కెమెరా ఉంటుంది సెల్ఫీ కోసం. అండ్ మీరు పిక్ చూస్తున్నట్టయితే ఫింగర్ థంబ్ లాగా ఒక ఐకాన్ వచ్చింది ఫింగర్ ప్రింట్ లాగా. అక్కడ మీరు డిస్ప్లే పికప్ స్కానర్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇది ఒక సింపుల్ ఓవర్ వ్యూ వీడియో అనమాట. దీన్ని కంటిన్యూ చేసుకుంటే మీరు నెక్స్ట్, సో ఇది ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం. మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇది క్వాడ్ ప్రాసెసర్ ఉంది, ఆక్టోకోర్ కానీ క్వాడ్ ప్రాసెసర్ స్పీడ్ తో పాటు వస్తుంది. 2.8 GHz, 2.4 GHz ఒకటి అండ్ 1.7 GHz మీద ఉంది, 1.7 GHz స్పీడ్స్ మీద వస్తుంది. తర్వాత డిస్ప్లే వచ్చేసి మీకు 16.95 cm అనమాట, అంటే 6.7 inches రెక్టాంగిల్ ఉంది. తర్వాత
రెజల్యూషన్ వచ్చేసరికి 1080x2400 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తప్పటి వస్తుంది. ఇది సూపర్ అమోలెడ్ ప్లస్ అన్నమాట. అండ్ కలర్ డెప్త్ వచ్చేసి 16mm. సో నెక్స్ట్ కెమెరా విషయంకి వస్తే మనకి రియర్ కెమెరాల క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రియర్ సైడ్ 48MP, 12MP, 5MP, 48MP 2.0, 12MP 2.2 అపేచర్ అండ్ 5MP 2.4 అపేచర్ తో పాటు వస్తుంది. ఇది ఆటో ఫోకస్ తో పాటు వస్తుంది. అండ్ మీకు సూపర్ స్టడీ ఓఐఎస్ తో పాటు వస్తుంది. ఏంటంటే ఇంతకుముందు ఓవర్ వ్యూ లో చూసినట్లయితే ఇట్లా అది కెమెరా మూవ్ కాదు, కానీ దాని చుట్టుపక్కల బాక్స్ అయితే మూవ్ అవుతుంది. అంటే ఇది ఒక గింబిల్ టెక్నాలజీ అనేది స్ట్రంక్ చేసి కెమెరా లిమిట్ చేసారు. వారితే మీరు స్మార్ట్ ఫోన్ లో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది డిజిటల్ జూమ్ అయితే 8x డిజిటల్ జూమ్ దాక్కుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ కి అయితే ఓఐఎస్ అయితే ఏం లేదు, రియర్ కే ఉంది. తర్వాత రియర్ కెమెరాకి ఫ్లాష్ ఉంది. దెన్ వీడియో రికార్డింగ్ ఇలా చేస్తారు. సో వీడియో రికార్డింగ్ వచ్చాక మీకు 4K 60fps రికార్డింగ్ ఉంది. అండ్ స్లోమో వీడియోస్ వచ్చేసరికి 240fps ఫుల్ హెచ్డి ప్లస్ వస్తుంది. అండ్ 120fps ఫుల్ హెచ్డి ప్లస్ స్లోమో వీడియోస్ కూడా చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ మెమరీకి వచ్చేసరికి మెమరీ 8GB ర్యామ్ తో పాటు వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. తర్వాత మీకు ఓఎస్ యాప్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యానికేమో మీకు 105.7GB వస్తుంది. అంటే 100.7GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది మీకు. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ తో 1TB దాకా. కానీ ఆ ఒపీనియన్ లో మీరు 1TB హెవీగా కంటెంట్ యూజ్ చేస్తారంటే 5GB సరిపోతుంది. లేదు మొత్తం 4K రిపోర్ట్ చేస్తుంటే 1TB కంపల్సరీ తీసుకోండి. తర్వాత నెట్వర్కింగ్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది అండ్ 2 నానో సిమ్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఓన్లీ డ్యూయల్ సిమ్ స్లాట్స్ ఇచ్చారన్నమాట. దీనివల్ల ఏం విషయం అయితే అంటే మీరు ఒక సిమ్ పెట్టుకొని ఇంకోటి ఎస్డి కార్డ్ అయినా పెట్టుకొని లేకపోతే 2 సిమ్లు అయినా పెట్టుకోనే ఛాన్స్ ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బంది. లేకపోతే త్రిపుల్ సిమ్ పెట్టింటే బాగుంటుంది నా ఒపీనియన్ లో. తర్వాత కనెక్టివిటీకి వచ్చేసరికి ఏంటి ప్లస్ ఉంది. తర్వాత ఇంటర్ఫేస్ కోసం యూఎస్బి ఉంది, ఛార్జింగ్ కూడా యూఎస్బి 2.0 ఉంది. మీకు లొకేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో జిపిఎస్, గ్లోనాస్, బైడస్ అండ్ గ్యాలియోస్ అనమాట. ఇయర్ ఫోన్స్కి వీళ్ళు తీసేసారు, యూఎస్బి టైప్ సి ఉంది. నేను 3.5mm చేయకుండా బాగుండదు అనుకున్నాను, కానీ ఏం చేస్తాం అందరు మూవ్ అయితే కాబట్టి యూఎస్బికి అయితే ఇయర్ ఫోన్స్కి అయితేనేమో యూఎస్బి టైప్ సి యూజ్ చేస్తారు. సో కనెక్టివిటీకి వచ్చేసరికి వైఫై డ్యూయల్ బ్యాండ్ ఉంది. మీకు 2.4GHz ప్లస్ 5GHz సపోర్ట్ వస్తుంది. అండ్ విహెచ్డి 80 సపోర్ట్ కూడా ఉంది, కొంచెం లేటెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ గురించి. సో బ్లూటూత్ వర్జన్ 5 ఉంది, మీకు 2 Mbps వస్తుంది. కానీ మాక్సిమం బ్లూటూత్ అయితే కాలింగ్కి అండ్ మ్యూజిక్ వాడతారు, ఫైల్ షేరింగ్ అయితే చాలా తక్కువ ఉందనేసి అయితే నా ఒపీనియన్. ఇంకా నా సరౌండింగ్స్ అయితే చాలామంది ఫైల్ షేరింగ్కి అయితే తక్కువనే యూజ్ చేస్తారు బ్లూటూత్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎఫ్సి గురించి. సో సామ్సంగ్ అయితే ఈవెన్ 2016 లేకపోతే 2014 నుంచి, సార్ 2015 నుంచి వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లేకపోతే మిడ్ రేంజ్ ఫోన్స్లో ఎన్ఎఫ్సి అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో ఎన్ఎఫ్సి అయితే నా ఫోన్లో ఉంది, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సార్స్ గురించి. సో సెన్సార్స్ గురించి చూసుకుంటే మనకి యాక్సెలోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ జైరోస్కోపిక్, జియో మ్యాగ్నెటిక్, హాల్ అనేది కొత్త సెన్సార్ అండ్ ఆర్జీబీ లైట్ సెన్సార్ కూడా కొత్తదే. ప్రాక్సిమిటీ అయితే మాక్సిమం అందరి. తర్వాత మనము డైమెన్షన్స్కి వెళ్ళిపోతాం. సో డైమెన్షన్స్ వచ్చేసరికి 162.5x75.6 అండ్ 8.1 డైమెన్షన్స్ తో పాటు ఉంది. తర్వాత వెయిట్ వచ్చేసి 186 grams అన్నమాట. సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి చూసుకుంటే వీళ్ళు బ్యాటరీ అయితే అప్ టు 15 అవర్స్ అంటారు. అండ్ వైఫై అయితేనేమో మీకు 17 అవర్స్ దాకా బ్యాటరీ వస్తుంది. కెపాసిటీ వచ్చేసి 4500mAh బ్యాటరీ ఉంది. మీకు 4G ఎల్టీఈ టాక్ టైమ్ అయితే 47 అవర్స్ దాకా అనేసి అంటారు. కానీ నా ఒపీనియన్ లో ఒక మీరు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసుకుంటే ఇట్లా ఇంతకుముందు ప్రివ్యూ చెప్పినట్టు మీకు స్మూత్ గా 1.5 డే వస్తుంది. L1 LV అనేసి ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఫుల్ హెచ్డి 4K రిజల్యూషన్, ప్లే బ్యాక్ కోసం చూస్తారు కదా, మీరు అందరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అదే స్టీరియో సపోర్ట్ అయితే లేదు. ఆడియో ప్లే బ్యాక్ సపోర్ట్ మీరు అందరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వీడియో పాజ్ చేసుకొని ఆ లిస్ట్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో ప్లే బ్యాక్ గురించి. సో వీడియో ప్లే బ్యాక్ చూసుకుంటే ఇక్కడ అల్ట్రా
హెచ్డి 8K రెజల్యూషన్ ఉంది, 7680x4320 అనమాట, 30 fps పర్ సెకండ్ కి. ఇది వీడియో ప్లేబ్యాక్ అనమాట ఈ ఫోన్ లా. కానీ 8K కంటెంట్ అయితే మీరు సపరేట్ గా క్రియేట్ చేసుకుని ప్లే చేసుకోవాల్సిందే, ఎందుకంటే స్ట్రీమింగ్ సైడ్ 8K రెజల్యూషన్ నేను ఎక్కడ చూడలేదు. యూట్యూబ్ లో అయితేనేమో మీకు మ్యాక్స్ వచ్చేది 4K రెజల్యూషన్. తర్వాత నార్మల్ గా మన ఇండియాలో అయితే కంటెంట్ చూసే వాళ్ళు మాక్సిమం చూస్తే 1080p అంటే ఫుల్ హెచ్డి, లేకపోతే హెచ్డి ప్లస్ చూసుకోరంటే 2K రెజల్యూషన్, 1080p లేకపోతే 2K రెజల్యూషన్ కానీ 4K దాకా అయితే మాక్సిమం వెళ్తలేరు, చాలా మంది వెళ్తలేరు అనమాట. సో మీరు ఏమనుకుంటారు ఇలాంటి టెక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం, కింద కామెంట్ చేయండి అండ్ వీడియోస్ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి. ఛానల్ కొత్త అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. వీడియో చూసినందుకు థ్యాంక్స్.